హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ వెంకటాపురం పొలిమేర భూమిలో కాల్వ నిమిత్తం పోవడం జరిగిందని, నాటి నుండి నేటి వరకు గోకులపాడు రోడ్డు మీదుగా గ్రామ రైతులు పొలం సర్వే 164, 166, 167 పొలాల్లో రస్తగుండా వెళ్తున్నామని, కానీ నేడు సర్వే నంబర్ 164 పొలం రైతు దారికి అడ్డంగా గుంతలు వేసి అడ్డుకుంటున్నారని, అందువలన పొలానికి వెళ్లే దారి లేనందున కలెక్టర్కు ప్రస్తుతం ఉన్న దారిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. 14 సంవత్సరాల నుండి అదే రస్తాలో అందరూ పోతున్నాం, ఆయన పోతున్నాం, మేము పోతున్నాం. ఏం కారణంగానో ఆయన దౌర్జన్యంగా మధ్యవర్తులు పంపిస్తే నేను ఫోన్ మిమ్మల్ని దౌర్జన్యంగా తిరుగుతుంటే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం, అధికారుల దృష్టికి. ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయినాము, 10 రోజులు 14 రోజులు అయినాము పట్టించుకోలే. నెక్స్ట్ వచ్చి కలెక్టర్కి ఎస్పీకి విన్నవించుకుంటున్నాం. గతంలో 2018 ప్రాసెస్ జరుగుతుంది, ఇది బిడ్జికి ప్రపోజల్ అయింది, 20 లక్షలు ఫస్ట్ 80 లక్షలకు పెట్టినారు, వాళ్ళు టెండర్ వేయలేదు. రెండో బ్రిడ్జి శాంక్షన్ పోతే 12 లక్షలకు వేసినారు, కానీ వాళ్ళు ప్రభుత్వం మారినందుకు లేట్ అవుతుంది ప్రాసెస్ అని అందరినీ ఇవ్వాలంటున్నారు. ఈయన మధ్యన రైతు వచ్చేసి మా తోటి రైతుల్లో అయితే పై వాళ్ళని కోనీకోకుండా మధ్య నిల్లు పెట్టేసి 10 రోజులు 15 రోజులు అవుతుంది ఆయన కాలువతో గుంతతో వేసిన రస్తలోనే కన్నా కోనీకోకుండా. సమస్య మాది గ్రామ రైతుల సమస్య, గ్రామంలోనూ అయితే పెన్ వెంకటాపురం గ్రామం.